ఒకే చోట మూడు రూపాలుగా భగవంతుడు ఉద్భవించి ఉండడం ఒక రూపం దాల్చి దేవుడు అంటే మీకు లెక్కలేదా మీరు ఇక్కడి నుంచి ఎవరు కదిలినా గానీ రక్తపాతారు అరిష్టం అవుతారు నాశనం అవుతారని చెప్పారు సూర్యాపేట జిల్లా గోదావరి మండలం ఎర్రవరం గ్రామంలో తెలంగాణ రాష్ట్రం తోళ్లగుట్టపై బాలకృష్ణ ఉద్భవించారు నాలుగు అడుగుల లోతులో బంగారపు ఉయ్యాల్లో ఉన్నారు 2032 సంవత్సరంలో అనంత పద్మనాభ గుడి కంటే కూడా ఎక్కువగా ధనము దానికాడు अंदर की नमस्कार वीडियो स्वयं वेस श्री उग्र लक्ष्मी नरसिंह स्वामी वारी देवस्थान गो चूस्त प्रदेश स्वामी वारी गुड़ कोसम शंकुस्थापन चेसिन प्रदेश अंदर नीर चूसर कदा कोबरीकायलु कोट्टि अभी एला निंडिपोयिंदो चाला भक्तुलु अयिते इक्कडिकि वच्चारु कोबरीकायलु चूस्तुन्नारु कदा वाटर एला उंदो कोट्टि कोट्टि अभी निंडिपोतुंदि चूडंडि स्वामीवारु भक्तुलु कोरिन कोरिकलु नेरवेरुस्तू चाला మైమగల దేవుడికి ప్రసిద్ధి చెందారు ఇది దేవుడు వెలిసి కనీసం 7 నెలలు అవుతుంది 7 నెలల్లోనే ఇంత అద్భుతమైన తన మహిమను చూపించి భక్తులను ఇక్కడికి రాబట్టుకుంటున్నారు దానికి సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు ఎంత మంది జనాలు ఉన్నారు చూడండి చాలా మంది జనాలు వచ్చారు ఇక్కడికి చాలా కిక్కిరిసిపోయిన జనాలు ఇక్కడ అన్నదానం కూడా జరుగుతున్నారు స్వామివారి యొక్క మహిమ తెలుసుకొని చుట్టుపక్కల జిల్లాల నుండి కూడా ప్రజలు ఇక్కడికి వస్తున్నారు ప్రతి శుక్రవారం ఇక్కడ స్వామివారికి ప్రత్యేక పూజలు జరుపుతారు స్వామివారు మూడు అవతారాలలో ఇక్కడ వెలిసారు ఒకటి బాలనరసింహ స్వామిగా ఒకటి ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామిగా ఇంకోటి లక్ష్మీ నరసింహ స్వామిగా మూడు అవతారాలలో ఇక్కడ స్వామివారు అయితే వెలిసారు దీనికోసం పక్కన జిల్లాల నుండి చుట్టుపక్కల జిల్లాల నుండి అయితే చాలా మంది ప్రజలు వస్తున్నారు దాతలు కూడా చాలా సహకరిస్తున్నారు అన్నదానానికి కూడా సంతానం లేని వాళ్ళకి సంతానాన్ని అందిస్తూ కోరిన కోరికలు నెరవేరుస్తూ చాలా మహిమగల దేవునిగా ప్రసిద్ధి చెందుతున్న ప్రదేశం ఒక చిన్న బాలునికి ఆవహించినందువలన ఉగ్ర బాల ఉగ్ర లక్ష్మీ నరసింహ స్వామిగా పేరు పెట్టడం జరిగింది ఇక్కడ ప్రజలు ఈ గుడి ప్రత్యేకత గురించి ఇక్కడ ఉన్న అయ్యగారులని వారి చుట్టుపక్కల ఉన్న వారి గురిని అడిగి ఈ గుడి ప్రత్యేకత స్వామివారి విశేషాల గురించి తెలుసుకుందాం వీడియో చూసే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే చేయండి వీడియోకి జయ నరసింహ ఓం ఉగ్రం వీరం విష్ణుం జలంతం సూర్యాపేట జిల్లా గోదావరి మండలం ఎర్రవరం గ్రామంలో తెలంగాణ రాష్ట్రం తోళ్లగుట్టపై బాలకృష్ణ ఉద్భవించారు ఆగస్టు 22వ తేదీన ఏకాదశి సోమవారం రోజున వల్మీకి అంతర్గత అంటే వల్మీకము అంటే పుట్ట ఒక పుట్టలో నేను స్వామి ఉన్నాను అని చెప్పి ఒక బాలుని రూపంలో బాలుని రూపంలో వచ్చి నేను స్వామి ఉన్నా అంటే మా గ్రామస్తులు ఎవరూ నమ్మలేదు నమ్మకపోతే ఊళ్ళో టామ్ టామ్ డబ్బు సాటి చేయించి స్వామివారి దగ్గరకు వచ్చి తీపిస్తే ఇదంతా కూడా పుట్టతో నిండి ఉన్నది ఇక్కడ రకరకాలుగా ఉండేవాళ్ళు తర్వాత ఇదంతా వచ్చిన తర్వాత పొక్లేళ్ళు మనుషులు బట్టి తీపిచ్చిన తర్వాత బండి ఇంతవరకు తీశారు బండ పడిపోతుందేమో అని చెప్పి అబ్బాయి గట్టిగా అడిగాము ఏంది స్వామి జనానందరం పిలిపించావు బండ తప్పితే ఎవరు ఉన్నదో ఈ బండ మా చిన్నప్పటి నుంచి ఉన్నది అని అనేసరికల్లా ఆ అబ్బాయి ఒకరి రూపం దాల్చి దేవుడు అంటే మీకు లెక్కలేదా మీరు ఇక్కడి నుంచి ఎవరు కదిలినా గానీ రక్తపాతారు అరిష్టం అవుతారు నాశనం అవుతారని చెప్పారు స్వామి పోవద్దంటున్నావో నువ్వు ఎట్లా చూస్తున్నావు అంటే నేను ఒకరి రూపం దాల్చానని చెప్పి ఈ బండను తీసి దీంట్లో లక్ష్మీనారాయణ అంటే లక్ష్మీ నరసింహ స్వామి ఉన్నాను అని చెప్పాడు తర్వాత ఈ బండ తీశాడు ఈ బండలో ఉగ్ర నరసింహ స్వామి ఉగ్ర రూపం దాల్చాడు ఇక్కడ పండుకొని బాలనరసింహ స్వామి బాలు రూపం ఉన్నది ఇక్కడ బాలనరసింహ స్వామిని నాలుగు అడుగుల లోతులో బంగారపు ఉయ్యాల్లో ఉన్నాను 2032 సంవత్సరంలో అనంత పద్మనాభ గుడి కంటే కూడా ఎక్కువగా ధనము దానికాడు కోరికలు నెరవేరుస్తూ ఉన్నారు నాకు కూడా చిన్న రిస్క్ జరిగింది సరే భగవంతుడి దయ వల్ల ఆయన కూడా నన్ను కూడా మంచిగానే చూశాడు నేనే కాదు యావత్తు రెండు రాష్ట్రాలే కాకుండా ఇతర దేశాలలో కూడా ఫోన్ చేసి స్వామివారి మహిమలు తెలుసుకుంటూ ఉన్నారు అనుకున్న కోరికలు తప్పక నెరవేర్చే స్వామి తొందరలోనే స్వామి ఏమే అందిట్లో బాలుడుగా వచ్చాడు కాబట్టి బాల బాలికలు అందరూ కూడా భోగభాగ్యాలు కలగాలని బాలు సంవత్సరాలకు బాలు రూపంలో పిలిచామని చెప్పి స్వామివారు చెప్పడం జరిగింది జై నరసింహ జయ జయ నరసింహ జయ నరసింహ స్వామివారికి జై మరి ఈ దేవాలయం ధర్మదేవాలయం దేవాలయం మరి
ఒకే చోట మూడు రూపాలుగా భగవంతుడు ఉద్భవించి ఉండడం, ఒక రూపమేమో విశ్వ కళ్యాణం కోసం లక్ష్మీ సమేత నారసింహుడుగా, ఒక రూపమేమో ధర్మాన్ని నిలబెట్టుటకు సనాతన వేద ధర్మాన్ని నిలబెట్టుటకు, మరి ధర్మాన్ని ఏదైతే ఇబ్బంది పెడుతుందో అటువంటి ఇబ్బందిని అంతమొందించుటకు ఎత్తినటువంటి ఉగ్ర రూపమే ఉగ్ర నారసింహస్వామి అవతారం. మరి బాలుడిగా ఉద్భవించడం కూడా మొట్టమొదటికి ఇదే దేవాలయం, ఇంతవరకు ఏ దేవాలయంలో కూడా బాలుడిగా ఉద్భవించలేదు భగవంతుడు. మరి ఇక్కడే ఎందుకు ఉద్భవించాడంటే సంతానం ఇవ్వట కొరకు ఉద్భవించాలని చెప్పాడు భగవంతుడు. మరి వచ్చే సంతానం అంతా కూడా సత్సంతానం అయి ఉండాలి, వేద ధర్మాన్ని నిలబెట్టేవారై ఆ ధర్మానికి వారు కవచంలా ఉండాలని చెప్పి భగవంతుడు ఆ విధంగా ఉద్భవించడం జరిగింది. మరి స్వామి ఉద్భవించింది ఏకాదశి సోమవారం రోజునైతే దాదాపు 8 నెలల క్రితం. మరి స్వామి ఈ దేవాలయంలో మొట్టమొదటగా ఓం అనేటటువంటి అక్షరాన్ని ఉద్భవింపజేశాడు. మరి మనం చదువుకునే చదువులో మొదటి అక్షరం ఆరిదిద్దుకుంటాం. మరి భగవంతుని వేదంలో మొదటి అక్షరమే ఓం అనేటువంటి అక్షరం కనుక మరి అటువంటి విశేషమైన ఓంకారాన్ని ఇక్కడ సృష్టింపజేశాడు భగవంతుడు. మరి అది కూడా ఎందుకయ్యా అంటే ఈ కాలంలో కొందరు అజ్ఞానులు మరి శివుడే గొప్ప విష్ణువే గొప్ప అనేటువంటి భావంతో ఉన్నారు కనుక మరి మన ధర్మమే రెండుగా చేయకూడదు కనుక మరి ధర్మస్థాపన చేయాలి కనుక ఓమును సృష్టించి ఓంకార స్వరూపాయ నారాయణాయ నమశివాయని నమస్కారం చేయించమంటున్నాడు. ఓం యొక్క రూపం చూడండి, స్వయంభూగా ఉద్భవించిన ఓం రూపము ఓంకారం యొక్క రూపము. మరి పక్కనే వినాయకుడు కూడా ఉంటాడు, వినాయకుడు కూడా ఇది రెండవ క్షేత్రంగా ఉద్భవించి ఉన్నాడు. మరి ఆంజనేయ స్వామి కూడా ఇక్కడ కిరీటంతో ఉద్భవించాడు. మరి అతండ్రి కూడా ఏం చెబుతున్నాడంటే అన్ని చోట్ల కూడా మీరు ఆంజనేయ అంటే పలికాను, మరి ఇక్కడ మాత్రం కుదరదు, ఎందుకంటే ధర్మాన్ని భగవంతుడే నిలబెడతానని వచ్చినప్పుడు మనం ధర్మం తప్పకూడదు కదా. అందుకే నా భక్తులందరికీ కూడా నేను ఏం చెబుతున్నానంటే మీరు నన్ను దేవుడు అని అన్ని చోట్ల అంటే పలికాను, కానీ ఇక్కడ పలకడానికి నాకు ధర్మం అడ్డొస్తుంది కనుక నాకు దేవుడు భగవంతుడు రాముడు కనుక నా దేవుణ్ణి పిలిచినాకనే నన్ను పిలవాలి, అదే ధర్మం కనుక ఆ విధంగా పిలిచిన వారికి నేను పలుకుతానని చెప్పడం జరిగింది. మరి రామనామ స్మరణ చేసి ఈ యొక్క ఆంజనేయ స్వామి యొక్క రూపాన్ని ధరించాలి. మరి కనకదుర్గమ్మ వారు మరి ఎన్నో సంవత్సరాలుగా మనం ఆ తల్లిని చూడాలని ఎన్నోసార్లు అనుకున్నాము, మళ్ళీ ఎన్నిన ప్రతిసారి కూడా మనం శిలారూపంలో ఉన్న తల్లినే చూస్తూ వచ్చాము ఎన్ని వందల సంవత్సరాలు కూడా. మరి మానవులకు చూసే భాగ్యం ఎక్కడా కలగలేదు. మరి ఇది ధర్మక్షేత్రం కనుక ప్రతి ఒక్కరికి కంటికి కనపడాలి కనుక మరి తల్లి ఉద్భవించింది, ముక్కు పుడకతో సహా వచ్చింది. మరి ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా మనవి తల్లే చెప్పింది, పశువు కుంకుమలు చల్లొద్దని చెబుతుంది, చల్లడం అనేది వికారము. మరి అలంకారం ఏంటంటే కుంకుమ పెట్టుకుంటేనే అలంకారం, చల్లుకుంటే వికారం. మరి ఇక్కడికి వచ్చిన ఆడవారంతా చక్కగా అలంకారం చేసుకునే వచ్చారు, మీరే అలంకారంతో ఉండాలి, నన్నే వికారం చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని తల్లి హెచ్చరించడం జరిగింది. అందుకనే ఇది క్షేత్రం కనుక ఇక్కడ మీరందరూ కూడా మేము అలంకారం చేసి ఉంచుతాము, మీరు పశువు కుంకుమ ఒకవేళ తెస్తే మాకివ్వండి, మేము అలంకరణకు ఉపయోగిస్తాం, మీరు ఎక్కడా చల్లొద్దు, చల్లింది కూడా తొక్కుతున్నాం, అది పాపమే. మరి కనుక ఆ విధంగా మీరు అందరూ కూడా ధర్మాచరణ చేయండి. దుర్గామ్మ వారిని కూడా చూపిస్తా, చూసి నమస్కారం చేస్తాను. మరి ఈ తల్లి విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి తల్లి అయినప్పటికీ ఇంతవరకు మానవుడు అనేవాడు చూసింది లేదు, మానవుడు కూడా చూడాలి నా రూపాన్ని అని చెప్పి తల్లి తన యొక్క రూపాన్ని ఇక్కడ ఉద్భవింపజేసి చూపించడం జరిగింది. మనందరూ కూడా ఆ తల్లికి నమస్కారం చేసుకోవాలి. మరి ఇది చాలా విశేషమైనటువంటి దేవాలయం. మరి ఇక్కడ ఏం చెబుతున్నాడంటే భగవంతుడు, మరి వేదకాలంలో ఆ రోజుల్లో మానవులు ఎంతో సుఖశాంతులతో బ్రతికారు, మరి ఆ రోజుల్లో కూడా చాలా రకాల మానవులు ఉండేవారు, రకరకాలమైన వారు. మరి ఇప్పుడు దేవతా స్వరూపాలు ఇంతమంది ఎందుకు ఉన్నారు అంటే భగవంతుడు ఎవరు చెబుతున్నాడు, భగవంతుడు ఒక్కడే, కానీ యద్భావం తద్భవతి, ఎవరు ఏ పేరుతో పిలిచినా పలికాను నేను, అందుకే నేను కోటి రూపాయలు ఎత్తాల్సి వస్తుంది చెప్పాడు. అందుకే శివుడైనా విష్ణుడైనా రాముడైనా ఏ పేరుతో పిలిచినా భగవంతుడు ఒక్కడే కనుక ఆ భావనతోటే అందరూ ఉండాలి. మరి సనాతన వేద ధర్మం ఏంటంటే మన పక్కవారికి ఏదైనా ఇబ్బంది కలిగిందంటే ఆ రోజు ఎంతో ఆప్యాయంగా మన సొంత వారిలాగా భావించి సేవలు చేసేవారము. మరి ఆ రోజుల్లో మరి అలా ఉండింది కనుక ధర్మం నడిచింది. కైలాస పర్వతంలో కూర్చున్నటువంటి శివదేవుడు కూడా ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు, మరి అతనిని కూడా చూపిస్తాను. మరి ప్రపంచమంతా కూడా ఈ క్షేత్రానికి రావాల్సిందే అని చెప్పి నారసింహస్వామి చెబుతున్నాడు. మరి చూడండి, స్వామి వచ్చి 8 నెలలే మరి కృష్ణశిలతో గుడి కట్టించుకుంటున్నాడు. మొన్నటి వరకు వారానికి ఒక్కరోజు అన్నదానాలు జరిగాయి,
మరి అన్నదానం కూడా ఉదయం 8 గంటలకే స్టార్ట్ చేసేవారు మరి స్వామి ఈ రోజు నుంచి నిత్య అన్నదానాన్ని ప్రకటించుకున్నారు ఈ రోజు నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం లాగా నిత్యము అన్నదానమే నిన్ననే ఒక మహానుభావుడు దాత మరి భగవంతుడు రప్పించుకున్నాడు చూడు ఎంతో గొప్ప మనసుతో ఆ తండ్రి రోజు నేనే చేపిస్తాను అన్నదానం ఎంత ఖర్చైనా ఎన్ని లక్షల కోట్ల ఖర్చైనా ఆయనకు వచ్చేది లేదు అని చెప్పి నడుంబిగించి ముందుకు వచ్చాడు ఆ తండ్రి మరి మరి విశ్వానికి తండ్రి విష్ణు లోక కళ్యాణం కోసం 10 అవతారాలు ఎత్తాడు నాలుగో అవతారంగా నరసింహస్వామిగా వచ్చాడు ఇప్పటి వరకు నేను ఆ దేవాలయానికి వెళ్ళి ఈ దేవాలయాన్ని అంతిచ్చాను అంతిచ్చానని మనం గొప్ప చెప్పుకుంటూ వచ్చాము ఇంతవరకు భగవంతుడికి మానవుడు ఇవ్వజాలడు భగవంతుడికి ఇచ్చేంతటి శక్తి మానవుడికి లేనే లేదు అజ్ఞానము తప్ప భగవంతుడి నుంచి తీసుకొని బ్రతకడం తప్ప తిరిగి ఇచ్చేంత శక్తి మనకు లేదు ఈ ప్రపంచానికి రాజైన సరే భగవంతుని యొక్క పాద ధూళికి కూడా సరిపోనటువంటి వాడు గుర్తుపెట్టుకోండి ఈ దేశాన్ని కాదు ప్రపంచాన్ని ఏలేటి రాజు కూడా భగవంతుని పాద ధూళికి కూడా సరిపోనటువంటి వాడు గనక మనం ఏమీ ఇవ్వలేము కానీ ఇవ్వగలిగేది భగవంతుడు మనకి ఒకటి ఇచ్చాడు గుర్తుపెట్టుకోండి అందరూ అది అచంచలమైనటువంటి భక్తి భావాదులో చేసే నామస్మరణ మనం నిత్యం నామస్మరణ స్మరించాలి భగవంతుణ్ణి ఒక్కసారి స్మరిస్తే మీరు 100 సార్లు అభిషేకం చేసినంత పుణ్యం కలుగుతుంది 100 సార్లు స్మరిస్తే 100,000 సార్లు అభిషేకం చేసినంత పుణ్యం కలుగుతుంది మరి భగవంతుని చేరే మార్గం నామస్మరణ ద్వారా తప్ప మరి మీరు ఎన్ని అభిషేకాలు చేసినా మీరు ఎంత ఇచ్చినా భగవంతుని చేరలేరు భగవంతుని చేరడానికి ఏకైక మార్గం ఒక్కటే అది భగవాన్ నామస్మరణ దీన్ని దృష్టిలో పెట్టుకోండి నాన్న వరకు నారసింహస్వామి నా కళ్ళలో కనిపించి చెప్పింది అందుకనే దీన్ని అందరూ కూడా మనసా వాచా కర్మను ఆచరించండి మీరందరూ కూడా భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది మరి ఒకసారి శివయం చూద్దాం పదండి మరి ఈయన కైలాస పర్వతంపై కూర్చున్నటువంటి శివదేవుడు మరి ఈ రోజు కాదు కృతయుగము కృతయుగము అంటే మరి ఎన్ని లక్షల సంవత్సరాలు దాటిచ్చామో చూడండి మరి ఆ రోజు మరి మన తాతకు లేదు తండ్రికి లేదు వాళ్ళ తండ్రికి లేదు వాళ్ళ తండ్రి మన ముత్తాతలకు కూడా ఈ భాగ్యం కలగల మనకి కలిగించాడు మరి ఈ ముత్తాతలకు కలగలేదంటే వారేమో పాపాత్తులు కాదు మనకన్నా పుణ్యాత్ములు వాళ్ళు ధర్మంగా జీవించారు అందుకనే సూక్ష్మంగా భగవంతుడు ఉన్న వాళ్ళని ఉద్ధరిస్తూ వచ్చాడు మరి ఆ రోజుల్లో ఏ వ్యాధి లేదు మరి వాస్తవంగా అందరూ చూసి నమస్కారం చేసుకున్నాం ఓం నమః శివాయ దూరంగా ఉండాలి బాగా కనపడతాడు శివరూపం స్వయంభూ అవతారము మరి మనం ఇందాకనే చెప్పాను భగవంతుని మనం తెచ్చుకోవడం వేరు భగవంతుడి వచ్చి కూర్చోవడం వేరు భగవంతుని మనం తెచ్చుకున్న కాడ నువ్వు పొద్దుగుగులు కష్టపడి పెద్దో పూజలు చేస్తే మరి చీమ తలకాయంతా కూడా పుణ్యం వస్తుందో రాదో నాకు తెలియదు కానీ ఇక్కడ మాత్రం తెలిసి పలికినా తెలియక పలికినా భగవన్ నామం పలికితే చాలు నువ్వు ఇక్కడ అభిషేకం చేయాల్సిన అవసరం లేదు అర్చన చేయాల్సిన అవసరం లేదు ఏమీ చేయాల్సిన అవసరం లేదు ఈ గుడికొచ్చి ఒక్కసారి నారసింహ అంటే చాలు నువ్వు పుణ్యం నీ ఖాతాలో వెళ్ళలేని పుణ్యం పడిపోయినట్టే అంత శక్తి ఉంటుంది ఈ దేవాలయంలో మరి ప్రపంచమే ఈ దేవాలయానికి వస్తుందని భగవంతుడు చెప్పాడు మరి ఇక్కడి నుంచే ధర్మస్థాపన మొదలవుతుంది